వేములవాడ నియోజకవర్గంలోని అందరి యువతకు ఉపాధి కల్పించి వారికి నైపుణ్య అవకాశాలను కల్పించడమే ఆద్యగౌరి ఫౌండేషన్ ముఖ్య లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోరి మోహన్ పేర్కొన్నారు. వేములవాడ మండలంలోని పొచ్చటిపల్లి గ్రామంలో శనివారం రోజున ఆయన యువకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ఉపాధి లేక అనేక మంది యువత గల్ఫ్ దేశాల పడుతున్నారని, అంతేకాకుండా వారికి సరైన ఉపాధి కల్పించడం కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఆద్యా గోలీ ఫౌండేషన్ ఉపాధి కల్పిస్తుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన గోలీ మోహన్ ను యువత ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రముఖ శాస్త్రవేత్త, యుఎస్ఏ డ్రగ్ కౌన్సిల్ మెంబరు, రైతు బిడ్డ, మునూర్కాపు ముద్దు బిడ్డ, శాస్త్రవేత్త డాక్టర్ గోలీ మోహన్ గారు ఈరోజు మా ఆహ్వానం మేరకు పోషట్పల్లె విలేజ్కి ఇచ్చేయడం జరిగింది. మా విలేజ్ యొక్క పరిస్థితులు ఆయనకు వివరించడం జరిగింది. ఆద్యా గోలీ ఫౌండేషన్ తరఫున ఆయన ఎట్లాంటి సహాయ సహకారాలు, అలాగే విలేజ్ అభివృద్ధి అన్ని రకాలుగా యూత్ కానీ మహిళలకు కానీ అలాగే అందరికీ సహాయపడి విలేజ్ని మన తెలంగాణని ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఆయన వివరించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, దేశంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్నీ మేము చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామానికి విచ్చేసిన గోలీ మోహన్ గారికి అభినందనలు. మా ఆహ్వానం మేరకు విచ్చేసి మా యొక్క సమస్యలను విని మాకు ఫ్యూచర్లో ఎట్లుంటుంది, ఈ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, ఫ్యూచర్లో మేము ఎట్లా డెవలప్ అవ్వాలి, మన యువత ఎట్లా అభివృద్ధి చెందాలి, ఉద్యోగ అవకాశాలు కానీ, మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంతకుముందు ఉన్న పాలన ఎట్లుంది, ఇప్పుడు జరగబోయే పాలన ఎట్లుంటుంది, మేము అభివృద్ధి మేము ఒకవేళ ముందుకొస్తే మా ద్వారా మాతో నడిస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి మా అందరికి తెలియజేసినందుకు అన్నగారికి ధన్యవాదాలు. వేములవాడ నియోజకవర్గం పోచటిపల్లె గ్రామంలో ఈరోజు ఆ గ్రామ యువత అందరు కలిసి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా లక్ష్య సాధనలో యువత ఊర్లో కాదు, ఉద్యోగంలో ఉండాలి, ఉన్నతమైన చదువులకు పోవాలి, ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఈ వేములవాడ నియోజకవర్గ లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు నన్ను ఇక్కడికి వారు నన్ను ఆహ్వానించడం జరిగినది. వారితో నిజంగా నేను పాలు పంచుకున్నటువంటి విషయాలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకురావడం, వారికి రాబోయే రోజుల్లో ఈ పోచటిపల్లె గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నటువంటి వాళ్ళు ఏదైతే సంకల్పంతో ఉన్నారో వారి అభివృద్ధికి నేను ఎల్లవేళ్ళ తోడ్పాటు అందిస్తానని వారికి మాట ఇవ్వడం జరిగినది. అదేవిధంగా రైతు రాష్ట్రానికి దేశానికి వెన్నుముక లాంటి వాడు కాబట్టి ఈ ప్రాంతంలో చాలామంది రైతులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు, వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారి కోసం కూడా ఏదో రకమైనటువంటి ఒక నూతన అధ్యాయాన్ని అంటే నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకెళ్లనటువంటి సంకల్పంతో కూడా నేను ఉండి వారికి సహకరిస్తానని తెలియజేస్తున్నాను. యువత అందరు కలిసికట్టి ఉండాలి, ఇది మనది అన్నప్పుడు మాత్రమే మన గ్రామం ఎదుగుతుంది, మన గ్రామం బాగుపడుతుంది. కాబట్టి నేను మీ అందరికీ సహకరిస్తాను, నాకు కూడా సహకరించండి. మీ రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని మన అందరం కలిసి సమగ్ర అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా మిమ్మల్ని కూడా నేను సమగ్రంగా అభివృద్ధి చెందించేలాగా మీ ముందుండి నడుస్తాను. కాబట్టి నాకు సహకరిస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి, గ్రామ యువతకి మరొకసారి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను.